అవునులే కిసనాలతో అది మాత్రం ఎంతకాలం పనిచేస్తుంది పక్కనే పెట్రోల్ బంక్ ఉందిగా బాబాయ్ పెట్రోల్ కొనడమా అవును అది 20 రూపాయలు కౌంట్ ఇచ్చి మరి ఎలా బాబాయ్ రై 5 రూపాయలకే పెట్రోల్ పోసే అబ్దుల్లా గాడు అన్నుండగా మనకు భయం ఏంట్రా రోజు వాకింగ్ పేరు చెప్పి నన్ను ఇలా నడిపిస్తున్నా అయినా వాకింగ్ ఆరోగ్యానికి మంచిదేలే ఎక్కడికి నాన్న నాకేం తెలియదండి నన్ను వదిలేండి సార్ కుదరదు నాన్న యాక్చువల్లీ మాలో మాకు అదొక రకమైన అండర్స్టాండింగ్ ఉంది సార్ రకమైన అండర్స్టాండింగ్ ఆయన అసలే సేతయ్య నువ్వేమన్నా చెప్పుకోవాలంటే ఆయన చెప్పుకుంది కానీ పద ఆయన అసలే సేతయ్య అంటున్నారు నా మాట ఏమంటాడు వినేదాకా చెప్పుకోమా పద అదిగో ఆయన వస్తున్నాడు పట్ట ఇలా ఎన్ని లెటర్స్ రాశావు ఎంత మందిని మోసం చేశావు ఎన్ని ప్రెగ్నెన్సీలు చేశావు ఎన్ని అబార్షన్లు చేయించావు కట్టమని అసలు చెప్పు మీ అమ్మ కూడా వస్తే బాబు మొన్న నువ్వు రాసిన ప్రేమ లేఖ తీసుకోలేదని ఒక అమ్మాయిని కసక్కసక్కసక్కమని పుడిచి చంపేసి పారిపోయిన నీ ఇచ్చకమీనే కొత్తే లఫంగి విలువ కదా కాస్త లాఫ్ అయినా తగ్గి ఆ ఫేస్ ఏమిట్రా టీవీ 9 లో క్రైమ్ రిపోర్ట్ యాంకర్ లాగా నాకు పిక్చర్ ప్లీజ్ సార్ నాకు అలాంటి క్రైమ్స్ అంటకట్టకండి సార్ నేను అలాంటి వాడిని కాను సార్ మరి అలాంటి వాడివిరా నువ్వు సాడిస్ట్ వా రేపిస్ట్ వా అమ్మాయిల్ని అమ్మేసి హిట్లిస్ట్ వా అయినా వదలండి నిన్ను పాకిస్తాన్ తీవ్రవాదం లాగా మీ ప్రేమ ఉన్మాదం పెరిగిపోయింది అందుకే మీలాంటి వాళ్ళను లేపియడానికి నేను స్పెషల్ డ్యూటీ వేయించుకున్నాను ఎంత మందిని ఎన్కౌంటర్ చేశావు 12 సార్ వీడి నంబర్ 13 ఓకే ఈ నర్జెంట్ గా జీప్ కట్టి ఫట్ట 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 లాక్ వెళ్ళి బ్లాక్ ఫారెస్ట్ కేక్ పెడతారు సార్ ఆ నాకు గాని నల్ల మలడువుల్లో బంబులు పెట్టి దభేల్ 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 ఏ బాబాయ్ ट्रैनिंग మామ్మీ ఓ మామ్మీ మాదా కౌడ మామ్మీ వెరీ హంగ్రీ నో యాంగ్రీ పుట్టవేటనా లేకపోతే నువ్వేన సొంత కొడుకు అనుకున్నావా మమ్మీ మమ్మీ హంగ్రీ జంగ్రీ రేయ్ ముష్టి వెదవి ముష్టి వెదవలా ఉండు
లిమిట్ దాటకు నేను చెప్పింది విను చెప్పినట్టుగా అను కమాన్ యాక్షన్ మాదకాలం తల్లి గురుగారు షల్ ఐ చేంజ్ ద డైలాగ్ బికాజ్ కాన్వెంట్ చదువులు కదా కమ్మగా ఇంగ్లీష్ లో కొట్టను చెప్పించు కొడతారు అర్థం కాక ఓహో నేను చెప్పింది చెప్పినట్టుగా చేయి మాదకాలం తల్లి అన్నం దాస్తుంది గుడ్డ సిలబస్ జాగ్రత్తగా ఫాలో అయ్యావా ఓకే లేకపోతే నా ముష్టి కాలేజీ నుంచి డిపార్ట్ చేస్తానే అనుకుంటున్నావా అదా పక్కడికి నేనే ఇంటింటికి వెళ్ళి డెలివరీ ఇచ్చి వస్తుంటానన్నమాట మీ బిజినెస్ వేలల్లో ఉంటుందా లక్షల్లో ఉంటది ఇప్పుడే లక్ష రూపాయలు తీసుకొస్తున్నాను రియల్లీ మీరు ఇంతకీ ఎక్కడ దిగాలి మీరు ఎక్కడ దింపినా ఓకే అదేంటిది వీడు బండిలోనే రేపు స్టార్ట్ చేసినట్టాడు చిచ్చి చెత్తనాయాలు ఎదురుగా కనిపిస్తోందిరా పని ఏంటో ఫస్ట్ చూడు వీడికి రేపు పోయే కాదు మేడం హ్యాపీగా ఏ లాడ్జికో వెళ్ళి రూమ్ తీసుకోవచ్చు కదా కదా మేడం ఏం స్వామి పూజా సామాగ్రి అంతా వచ్చేసినట్టేనా ఏమిటైనా అదోలో చూస్తున్నావు నాకేసి మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పుడు నన్ను పెంచి పెద్ద చేసిన మా మేనమామ గుర్తుకొస్తున్నా అలాగా ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు లేరండి బస్సులోంచి దూకి చచ్చిపోయారు అలాగా అదెలాగా బస్సు హుస్సేన్ సాగర్ లో దూకపోతుంటే తన ప్రాణాలను దక్కించుకోవాలని బస్సులోకి దూకి లారీ కింద పడి చనిపోయి నూతన దంపతులు తోరణాలు కట్టుకోండి కర్పూరం ఎక్కడ కర్పూరం ఏం చేశారయ్యా కర్పూరం ఎదురుగా పెట్టుకుని ఎక్కడెక్కడ నన్ను అడుగుతారా స్వామి నైవేద్యం పెట్టకుండా తింటే కళ్ళు పోతాయి బాగుందో లేదో టేస్ట్ చేసి నైవేద్యం పెడితే మంచిది కదా అని నోర్మి ఇదిగో నా కోపం వచ్చి నీళ్లు జలిసేపిస్తే కుక్కరైపోతావు ఏం పర్లేదు నేను కుక్కరైతే ముందు మిమ్మల్ని కలుస్తా ఈ రాక్షసుడు ఎవడండి బాబు మా ఫ్యామిలీకి దిష్టి తగలకుండా తెచ్చుకున్నానండి దిష్టి తగలడానికి మీరేమైనా బిల్ గేట్సా బిల్ క్లింటనా ఒరేయ్ పిచ్చి వాగుడు మానేస్తావా ఏ మీరు మొదలు పెడతారా చిలక గోరింకల ఎంత చక్క కాపురం చేసుకుంటున్నాయో చూడరే అది చిలకలే సరే గనవరే ఆ మధ్య నువ్వు మీ ఆవిడ్ని కిరసనాడి పోసి చంపేసేవాడు దీనికి దేనికిరా ఏడుస్తున్నా అప్పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక స్థోమత లేక కిరసనాయిలు అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది ఏదో గల మీరు అమ్మాయి ఎవరు అన్నసి అని ఆర్ట్ చాలా మంచిది స్నానం చేస్తున్నారా లేదు గడ్డ గీసుకుంటున్నారు కొంచెం హెల్ప్ చేస్తారటి నిన్నే అనుకుంటాను రే మీ పేర్లు ఏంటి ఏం పెంచుకుంటారా వీడి పేరు నారాయణద్రి ఆడి పేరు పలక్నమ వీడి పేరు గౌతమి వీళ్ళంతా ట్రైన్స్ లో అడుక్కుంటారు కాబట్టి అలాగా సర్లే పిల్లలు రండి చాక్లెట్స్ ఏంటి ఇయ్యా చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టినంత బిల్డప్ రే చార్మర్ సైట్ అయింది ఎలాండ రే కాగితాలతో తింటే మరణిస్తావే బతికమన్నాడు ఆగమంటే ఆగలేదు ఇంత గ్యాలప్ అవసరమా నీకు చేద్దా చాలా థ్యాంక్స్ అండి ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ కాదు ఆఫ్ కోర్స్ సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి చాలా థ్యాంక్స్ మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను గ్లాడ్ టు మీట్ యు అలా అంతేనండి అవును ఏరియాకి మీరు కొత్త అనుకుంటానా అవునండి మీ పేరు
వసంత లక్ష్మి. పేరు కొంచెం ఓల్డ్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. ఏ ఎంప్లాయ్ అనుకుంటారు? అవునండి, స్వాతి పత్రికలో జర్నలిస్ట్ని. జర్నలిస్టా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలరో, ఏం పడితే రాసేస్తారు. ఎవరు రాస్తారు జబ్బుగా అమృతాంజను? అబ్బా తక్కువ షేడ్. మీరు? నా పేరు రామకృష్ణ. ఏం చేస్తారని అడగ ముందే చెప్తున్నా, ఏదనుకుంటే అది చేస్తాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు, బ్యాక్ పాకెట్ లో పెట్టండి. ఓకే. నా గొలుసు. ఓ గొలుసు, ఇదిగోండి. థాంక్స్ అండి. అలా ఉంది నిమిషం ఏంటి? ఏమండి ఒక నిమిషం అండి. ఈ యాంగిల్ బాగున్నట్టుందే. ఈ యాంగిల్ ఇంకా బాగుంది. ఏమండి ఈ ఏరియా మొత్తం మీద అనుకోండి. ఈ ఏరియా నాదెందుకు అవుతుంది? అబ్బా కాసేపు అనుకోండి. మీ ఏరియాలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీ మనిషిని అనుకోండి. ఏమంటారు? మీరు నా మనిషి ఎందుకు అవుతారు? కాసేపు అనుకుందరు. అనుకుంటున్నారు కదా, మీ ఏరియాలో ఉన్న నా మెళ్ళలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎవడో ఎదవచ్చు కొట్టేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోను కదా కదా, ఈ ఏరియా నాది. ఆ విషయం ఇక్కడున్న పీపుల్స్ అందరికి తెలుసు. ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా నా మనిషి. నా ఏరియాలో ఉన్న మీ మెళ్ళలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎదవ ఎవడో వచ్చి. ఆడు మామూలు ఎదవ కాదు, ఎదవన్నారు ఎదవ బెడ్డేది. ఆ ఎదవ ఎవడ వచ్చి కొట్టేస్తే నేను ఊరుకుంటానా? ఎందుకు ఊరుకుంటా? ఊరుకో కదా కదా పటక్.